నమస్కారం, వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హైదరాబాద్ విశాఖ స్పెషల్ ట్రైన్లో దోపిడీ దొంగల స్వైర విహారం. కత్తులతో బెదిరించి 10,000 నగదు, భారీ ఎత్తున బంగారం దోపిడీ. విజయవాడ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు. అబద్దాల కోరు, రాజగోపాల్ రాజీనామా చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత గౌతమ్ రెడ్డి ధ్వజం. నడక నేర్పి నడత చూపే దైవమే నాన్న. ఫాదర్స్ డే ప్రత్యేక కథనం. కనిపించిన దైవానికి ముడుపులు మొక్కుబడులు సమర్పించే సమాజం, కనిపించిన దైవాలుగా ప్రస్తుతించే తల్లిదండ్రుల పట్ల తమ తమ బాధ్యతను నెరవేరుస్తుందా అంటే లేదనే చెప్పాలి. ముఖ్యంగా తల్లిని మించిన దైవం లేదనే మాతృమూర్తికి పెద్దపీట వేసిన సమాజం జీవితాంతం బిడ్డ శ్రేయస్సు కోసం శ్రమించే నాన్నను మాత్రం విస్మరిస్తోంది. కన్న బిడ్డను తీర్చిదిద్దేందుకు అహర్హం శ్రమించే నాన్న ఫాదర్స్ డే సందర్భంగా ఒకసారి మననం చేసుకుందాం. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటుంది మన సంస్కృతి. అమ్మ తర్వాత కమ్మనైన పదం నాన్న. భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అంటారు. కానీ నాన్న మాత్రం భవిష్యత్తు చూస్తారు. రేపటి తన బిడ్డ జీవితం కోసం నాన్న తన ఈ రోజుని త్యాగం చేస్తాడు. నాన్న అనే రెండక్షరాల పదం మనం బతికున్నంతకాలం మన శ్రేయస్సు కోరుకుంటుంది. మన వెన్నంటే ఉంటూ ఆపదలో ఉన్నప్పుడు రక్షకుడిలా నిస్సహాయ స్థితిలో ఓదార్పును అందిస్తాడు. అందుకే తల్లి జన్మనిస్తుంది, తండ్రి జీవితాన్నిస్తాడు అనే సామెత అందరికీ తెలిసిందే. తండ్రి లేని కుటుంబ బంధాన్ని ఎవరూ ఊహించలేరు. పేగు అమ్మదైతే పేరు నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి. నెహ్రూగారు చెరసాలలో ఉన్న కాలంలో కూడా తండ్రిగా తన బాధ్యత మరవలేదు. కుమార్తె ఇందిరకు అనేకానేక విషయాలు లేఖల ద్వారా వివరించారు. అందువల్ల ఇందిర తండ్రిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో పరిణితి చూపి తండ్రికి తగ్గ తనయ్య అనిపించుకుంది. తండ్రి పిల్లలకు ఆదర్శప్రాయుడు. పిల్లలు నిరంతరం తండ్రిని అనుసరిస్తూ అనుకరిస్తూ ఉంటారు. పిల్లలు తమ దగ్గరకు ఆప్యాయంగా వచ్చి మనసులోని భావాలను వ్యక్తపరిచే చనువు ఇవ్వాలి. పిల్లలకు నైతిక విలువలు అర్థమయ్యేలా వివరించాలి. తల్లి బిడ్డకు తండ్రిని చూపిస్తే తండ్రి బిడ్డకు గురువును చూపిస్తాడు. గురువు శిష్యునికి దైవాన్ని చూపిస్తాడు. నాన్నంటే ప్రేమకు చిరునామాగా ఉండాలి. అమ్మ మమకారం అందిస్తే నాన్న నడత నేర్పిస్తాడు. అందుకే నాన్న అనే రెండక్షరాలు చెరగని సత్యాలు. హైదరాబాద్ విశాఖ స్పెషల్ ట్రైన్లో ఈ తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో బోగీలో ప్రవేశించిన దుండగులు వారిని బెదిరించి నగదు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దాదాపు గంటసేపు ఈ దోపిడీ యథేచ్ఛగా 5 బోగీల్లో కొనసాగింది. బాధితులు విజయవాడ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. హైదరాబాద్ నుండి విశాఖ వెడుతున్న ప్రత్యేక ట్రైన్లో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. ఖమ్మం జిల్లా పాపటపల్లి వద్ద చైన్ లాగిన దుండగులు దాదాపు 15 మంది 5 బోగీల్లో బీభత్సం సృష్టించారు. మారణాయుధాలతో ప్రయాణికులను బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దోచుకున్నారు. గంటకు పైగా యథేచ్ఛగా కొనసాగిన ఈ దోపిడీలో 10,000కు పైగా నగదు, భారీ ఎత్తున బంగారు ఆభరణాలు దోపిడీకి గురయ్యాయి. అనంతరం రైలు దిగి దుండగులు పరారయ్యారు. రైలు విజయవాడ స్టేషన్కు చేరుకున్నాక ప్రయాణికులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దోపిడీ జరిగినట్లు వారు తెలియచేశారు. యథేచ్ఛకంగా దోపిడీకి దిగబడ్డారని బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే నేను పడుకున్న ప్లేస్లో కాలు తగిలినాయి. నా పక్క బెడ్లోనే ఆమె హెడ్ అటుపక్క పెట్టుకుని పడుకుంది. సో ట్రై చేయపోయారు. నేను కొంచెం లెగసేసరికి ఆయన వెళ్ళిపోయాడు. 2 సార్లు టచ్ అయ్యాడు అక్కడ. తర్వాత ఒక ఆయన వచ్చి గ్లాసెస్ వేసుకోమని చెప్పారు. అదే ఇక్కడ పడుకుని ఉంటే హ్యాండ్ బ్యాగ్ ఇక్కడ పెట్టుకుని ఉన్నానండి. దొర్నకల్ తర్వాత అండి, ఖమ్మం ముందు అక్కడ ఆపారండి ట్రైన్. సిగ్నల్ మరి ఏంటి ప్రాబ్లమో తెలియదండి. చాలా చీకటిగా ఉంది అడవుల్లో. అదే అక్కడ ఆపారు.
ఆ ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి బ్యాగ్ ఇలాగా తీసుకుని వెళ్ళిపోయారండి. దాంట్లో నావి సెల్ ఫోను, వాల్యుబుల్స్, కార్డులు అవి, తర్వాత 2000 అబో క్యాష్ ఉంది. మేము సార్ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వేరే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఇది డోర్నకల్ టు కమ్ము ఇన్ బిట్వీన్ అండి, చైన్ లాగి చేశారు సార్ అది. బట్ మా అమ్మ అక్కడ పడుకునుందండి, చైన్ లాగేసి ఇలా లాగుతూ లాగుతుంటే ఈ అమ్మాయి కూడా చైన్ పట్టుకుందండి. సో ఇద్దరు మధ్య అది జరిగి జరిగి ఆ ఫైనల్గా అతను అందరిలో అరిచేసరికి అందరు లేచేసరికి వదిలేసండి. అతను పడుకుంటే అతను లాగుతుంటే నాకు మెలకు కొంచెం మెలకు వచ్చి వెంటనే నా చైన్ నేను పట్టుకున్నాను అనమాట ఇవతల నుండి. అతను అవతల నుండి చాలా వరకు మ్యాక్సిమమ్ కింద వరకు లాగుతూ హ్యాంగ్ అయిపోయాడు అతను, అంటే పట్టుకొని వెలబడిపోతున్నాడు అనమాట అతను. అప్పటికి అలా పట్టుకొని వదలకుండా పట్టుకొని గట్టిగా పట్టుకున్నాను. అరిచేసరికి ఇంకా అందరూ బయట వచ్చారన్నమాట. రాత్రి సికింద్రాబాద్లో స్పెషల్ ట్రైన్ వైజాగ్ వెళ్ళే ట్రైన్లో బయలుదేరింది. అది డోర్నకల్ దాటినాక పాపడపల్లి దగ్గరికి వచ్చినాక చైన్ పుల్లింగ్ చేసి కొంతమంది ఈ విండో సైడ్ పడుకున్న లేడీస్ దగ్గర చైన్, మన మెడలో చైన్లు ఉంటాయి కదా, చైన్స్ పర్సులు కూడా లాక్కొని వెళ్ళిపోయారు. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యారు. కొంతమంది అయితే జాగ్రత్త పడ్డారు, కొన్ని ఏమో చైన్ వాళ్ళ దగ్గర మిగిలిపోయింది, కొన్ని పోయినాయి. వాళ్ళు మాకు సెక్యూరిటీ కంట్రోల్, టీసీ గారు సెక్యూరిటీ కంట్రోల్ చెప్పగానే మేము వెంటనే మన విజయవాడ రాగానే వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ అవి తీసుకొని రిపోర్ట్ తీసుకుంటున్నాం. ఇది 4-5 బోగీల్లో అటెంప్ట్ చేశారని తెలిసింది. ఆ వివరాలన్నీ సేకరిస్తున్నాము. అది మొత్తం రాసుకుంటే కానీ ఎంత పోయిందనే తెలియదు. కృష్ణానది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చెంత ఉన్న శ్రీ శనీశ్వర స్వామి ఆలయంలో ప్రదోషకాల పూజలు నిర్వహించారు. నిన్న శనివారం కావడంతో శని త్రయోదశ తిథి సాయంత్రం రావడంతో ప్రదోష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కృష్ణానది తీరాన ఉన్న ప్రత్యేక శనీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక ప్రదోషకాల పూజలు వైభవంగా నిర్వహించారు. 108 దంపతులు ఉదయం నుంచి ఉపవాస దీక్షా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం 4 స్వామివారికి పూజాధికారులు నిర్వహించారు. తొలుత గణేశ పూజ, దంపతులకు సంకల్పం, అనంతరం శనేశ్వరుడికి ద్రాక్ష, మామిడి, చెరకు, సపోటా తదితర పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు తూటుపల్లి శ్రీమన్నారాయణమూర్తి మాట్లాడుతూ, సూర్యాస్తమయం చంద్రోదయ కాలమే ప్రదోషకాలమని, ఆ సమయంలో శనేశ్వరుడికి 24 తైలాభిషేకం చేస్తే మంచిదని పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రధాన కార్యదర్శి కలిశెట్టి కనకారావు, కోశాధికారి చలువాది సత్యనారాయణ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో